ఎందాకు వచ్చావు? ఏం లేదక్క, ఇక్కడికే వచ్చానుక మాట్లాడేసి పోదామని. ఎట్టున్నారు, బాగున్నారా? బాగున్నాంక. మీరు బాగున్నారా? బాగున్నాంక. ఏంకా, అందరూ పంటలు మొదలు నాట్లు మొదలు పెట్టారు, మీరేం ఇంకా అనుకోలేదు? ఏమనుకుంటాంక, ఏమన్నా ఆదాయమా పాడా? పంటలు పెట్టడము ఊరికే నష్టము, మందులకి మటుకి చాలకపోయా. ఏంకా, ఎంత చిన్నపోయింది సార్ ఆదాయం? ఎంత వచ్చింది? ఎంత ఎంత వచ్చింది? ఇంకా 35,000 అయితే ఖర్చులకే 11,000 దాకా అయిపోయింది కా. 24,000 మిగిలింది. 11,000 అయిందా ఖర్చులకే? మందులు ఈరెళ్ళని వాటికే ఖర్చులకే, దున్నుడు కూలీలు. మీకెంత అయింది? మాకేం అంత కాలేదుకా. మాకేం, మాకు 4,000 అయింది ఖర్చులు. అంటే ఇంకేం కాలేదు. అంత తక్కువ అయింది. 37,000 ఆదాయం వచ్చిందికా. మాకు 11,000 దాకా ఖర్చు అయిపోయినాయి. మాకు అవ్వలేదు అంత, 4,000 ఖర్చు అయింది. మేము ఎరువులు ఏమి బయట కొనలేదుకా. సేంద్రియ ఎరువులు, నాడపు ఎరువులు తయారు చేసుకున్నాము. కషాయాలు తయారు చేసుకుని పిచికారీ చేసుకున్నాం. మాకేం ఖర్చులేం లేవు. అయ్యో, ఇవన్నీ తెలియక మాకు ఈ మందులు చాలా నష్టం వచ్చేసిందక్క. పంటలో మాకు తెగుళ్ళు ఎక్కువైపోయి చాలా రాబడి తగ్గిపోయిందక్క మాకు. ఎందుకక్క అనవసరంగా ఖర్చులు? రాజు ఊరిలో రాజులేని సూత్రాలు ఉంటాయక్క. అవి కానీ పాటించినట్లయితే దాదాపుగా తెగుళ్ళు తగ్గించుకోవచ్చుక. కషాయాలు తయారు చేసి, ఏదో ఆరోకూర తెగులు ఉంటే కషాయాలు తయారు చేసి పిచికారీ చేసుకున్నట్లయితే తెగులు నివారించుకోవచ్చుక. అయ్యో, రాజులేని సూత్రాలు అంటే ఏంటక్క? నాకు కూడా కొంచెం చెప్పక్క. సరే రాక చూపిస్తాను, మా పొలంలో కూడా చేసుకుంటున్నాం, రాక చూపిస్తాను. రాజులేని సూత్రాల్లో మొదటిది వేసవి దుక్కులక్క. వేసవి దుక్కులు వాళ్ళకు అడ్డంగా, ఈ వేసవి దుక్కులు ఎలా దున్నాలంటే వాళ్ళకు అడ్డంగా లోతైన దుక్కులు దున్నాలి. లోతైన దుక్కులు దున్నడం వల్ల నిద్రావస్థలో ఉన్న పురుగులు గుడ్లు పైకి వస్తాయి. పైకి వచ్చిన గుడ్లు పురుగుల్ని ఎండవేడికి కొన్ని చనిపోతాయి, మిగిలిన వాటిని పక్షులు ఏరుకొని తింటాయి. ఇలాగ చేయడం వల్ల తర్వాత పంటకి మేలు జరుగుతుంది. తర్వాత చివరి దుక్కుల్లో 100 కేజీల వేపపిండి తెచ్చి చల్లుకోవడం వల్ల, దుక్కులో చల్లుకోవడం వల్ల మిగిలిన గుడ్లు మురిగిపోతాయి. మా భూసారాన్ని కూడా పెంచుతుంది. దుక్కులు అయిపోయిన తర్వాత తొలకరి వర్షాలు పడ్డ రోజు సాయంత్రం 6-7 సమయంలో కైలో గట్టుపైన ఉన్న చెత్త చెదారం తీసుకొని 4 మూలలు వేసుకొని మంటలు వేసుకుంటే ఆ మంటల్లోకి రెక్కల పురుగులు వచ్చి పడి చనిపోతాయి. ఆ విధంగా చేసుకుంటే కొంచెం రెక్కల పురుగులు నివారించుకోవచ్చు. మనమే కాకుండా చుట్టుపక్కల ఉన్న కైల్లో ఉన్న రైతులు అందరూ కూడా ఆ విధంగా చేసుకుంటే కొంచెం దాదాపుగా రెక్క పురుగు నివారించుకోవచ్చు. ఏమక్క ఏం చేస్తున్నావు? విత్తనాలు నారు పోసేదానికి విత్తనాలు చెరిగి జల్లించి విత్తనం శుద్ధి చేసుకుంటున్నానక్క. ఇలాగా విత్తనాలు బీజామృతంతో ముంచి శుద్ధి చేసుకుంటే విత్తనాల నుండి వచ్చే తెగుళ్ళు కూడా అరికట్టుకోవచ్చుక. కొంచెం విత్తనాలు శుద్ధి చేసి బీజామృతంలో ముంచి చేస్తే తెగులు రాకుండా అరికట్టవచ్చా? విత్తనాలే కాకుండా నారు పెరిగేటప్పుడు నారును కూడా బీజామృతంలో ముంచి నాటుకుంటే తెగుళ్ళు, వేరు నుంచి వచ్చే తెగుళ్ళు కూడా కొంచెం అరికట్టుకోవచ్చుక. ఈ విత్తన శుద్ధి బీజామృతంతోనే కాకుండా బూడిదతో ముంచి చేసుకున్నా కూడా తెగులు రాకుండా నివారించవచ్చు. పలుచగా అక్క, ఇలాగ విత్తనాల మీద బీజామృతం చల్లుకొని పలుచగా నీళ్ళు ఆరబెట్టుకోవాలక్క. నీళ్ళు ఆరబెట్టుకున్న విత్తనాలని నారు పోసుకోవాలి, తీసుకోవచ్చు.
అక్క ఇవి కాలుబాట్లు అంటారు. ప్రతి 2 మీటర్లకి ఒక అడుగు వెడల్పున తూర్పు పడం వరకు కాలుబాట్లు తీసుకోవాలి. అక్క ఈ కాలుబాట్లు తీసుకున్న వల్ల మనకి ఏమిటి లాభం? అక్క ఈ కాలుబాట్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అక్క. గాలి వెలుతురు బాగా పారుతుంది, దోమపోటు నివారణ తగ్గిస్తుంది, పిచికారీ చేసేటప్పుడు మనకు చాలా అనుకూలంగా ఉంటుంది, పైరు కర్రలు బాగా ఏపుగా బాగా పెరుగుతాయి. నాటుకున్నారు ఎందుకు అక్క? అన్నారా అక్క ఇలాగ తుంచి నాటడం వల్ల మనకు కాండం నుంచే పురుగు ఉంటుంది, ఆ పురుగు కొసాకులు గుడ్డు పెట్టుంటుంది, ఆ గుడ్డు నివారించాలంటే మనం కొసాకులు తుంచి నాటితే ఆ గుడ్డు నివారించవచ్చు. ఆ ఆకులు కైలో వేసి తొక్కేయడం వల్ల కైకి కొంచెం సత్తం ఉంటుంది, పైరు బాగా పిల్లడిసి బాగా వస్తుంది అక్క. ఏంటి కాక అవి? అక్క ఇవి పసుపు పళ్ళాలు తెలుపు పళ్ళాలు అంటారు కా. వీటిని ఎకరానికి 10-12 పెట్టుకుంటే వీటికి కొంచెం గ్రీస్ కానీ ఆముదం కానీ రాసుకుంటే అది పచ్చదోమ తెల్లదోమ వచ్చి వీటికి అతుక్కుంటాయి. అతుక్కున్న తర్వాత వాటిని కొంచెం దీనివల్ల కొంచెం దోమ పోటును నివారించుకోవచ్చు. పళ్ళాలకు దోమలు ఎందుకు అతుక్కుంటాయి? తెలుపు రంగు పసుపు రంగు దోమలకు బాగా ఆకర్షిస్తాయి కా. ఆ ఆకర్షించినప్పుడు వచ్చి ఆ పళ్ళాలకు అతుక్కుంటాయి దోమలు. అలాగ అతుక్కోవడం వల్ల కొంచెం దోమపోటును కూడా నివారించవచ్చు. ఇవి లింగాకర్ష బుట్లు అంటారు అక్క. దీన్ని లూర్ అంటారు. ఈ లూర్ని పిల్లలకు తీసుకెళ్లి పెట్టి ఈ లూరు ఆడపురుగు వాసన వస్తుంది. ఆడపురుగు వాసన వచ్చినప్పుడు మొగరెక్క పురుగులు వచ్చి బుట్లో పడతాయి. ఆ బుట్లో పడడం వల్ల ఆడపురుగులు గుడ్లు పెట్టలేవు కాబట్టి దీనివల్ల కూడా కొంచెం రెక్క పురుగులు నివారించవచ్చు. అయితే అక్క అన్ని మొగరెక్క పురుగులు వచ్చి దీంట్లో పడిపోతాయా? అక్క దీనిలో అన్ని పురుగులు వచ్చి దీనిలో పడవక. ఇది పచ్చ పురుగులూరు పెట్టినప్పుడు పురుగులే వచ్చి బుట్లో పడతాయి. ఇలాగా రకరకాల నూరులు ఉంటాయి అక్క. అవి మన పొలంలో ఏ పురుగు అయితే ఉంటుందో ఆ రకం ఆ లూరునే మాత్రం పెట్టుకుంటేనే ఆ పురుగు వచ్చి బుట్లో పడుతుంది. ఇలాగ కొంచెం పురుగులు కూడా నివారించవచ్చు. ఈ లూరు ఎక్కువ రోజులు పనిచేయదు కక్క. ఇలా మళ్ళా 4 రోజుల పాటు పనిచేస్తుంది. 4 రోజుల పాటు పనిచేసిన తర్వాత మళ్ళీ వేరే కొత్త లూరు తెచ్చి మార్చుకోవాలి. ఎకరానికి ఎన్ని పెట్టాలక? ఈ ఎకరానికి 6-7 పెడితే సరిపోతుంది అక్క. తర్వాత వచ్చి దీనిలో పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు చూసుకోవాలి. ఎక్కువ పడ్డాయి తక్కువ పడ్డాయి చూసుకొని తర్వాత ఆ పురుగులు ఎక్కువ పడితే ఆ పురుగులకు సంబంధించిన కషాయాన్ని తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ కషాయాన్ని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది అక్క.
అక్క ఈ పొలాలు ఎందుకు నాటుతున్నావు? అక్క ఇవి పక్షి స్థావరాలు అంటారు అక్క, వీటి మీద పక్షులు వచ్చి వాళ్తాయి, వాలి పైరు మీద ఉన్న పురుగులన్నీ తినేస్తాయి. తినేసిన దాని అలాగా కూడా కొంచెం పురుగులు తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత ఈ పైరు ఎన్ను తీసే వరకే ఉంచాలి అక్క పక్షి స్థావరాలు. తర్వాత ఎన్ను తీసిన తర్వాత తీసేయాలి. ఎందుకట్లా అంటే పైరు గింజలన్నీ పక్షులు తినేస్తాయి, అందువల్ల తీసి పారేయాలి. అక్క ఇదేందక్క? అక్క దీన్ని అజోలా అంటారు అక్క. ఇది కైలో నాలుగు మూలల వేసుకుంటే కై అంతా పాకుతుంది, పాకిన తర్వాత కలుపు లేకుండా చేస్తుంది, తేమ ఆరిపోకుండా చేస్తుంది అక్క. గాల్లో నత్రజని 78% మొక్కలకు అందిస్తుంది అక్క. ఇది ఒక నాచు రకం మొక్క అక్క. అక్క ఇది కై అంతా పాకుతుంది అని చెప్పాము కదా, అలా పాకిన తర్వాత ఒక రోజంతా నీళ్ళు లేకుండా చేస్తే ఇది భూమి కట్టే అతుక్కుపోతుంది అక్క. అతుక్కుపోయిన తర్వాత ఇది దీన్ని బాగా భూమిలోకి బాగా తొక్కేస్తే 16 కేజీల నత్రజని మొక్కలకు అందిస్తుంది అక్క. అలాగే 35 కేజీలు యూరియాతో సమానం కా. ఇది పంట కాలంలో 3 సార్లు ఇలాగ చేసుకుంటే బాగా పై కైకి సత్తు ఉంటుంది, పైరు బాగా వస్తుంది అక్క. దీప పేర్లు అంటారు అక్క. ఇలాగ కర్ర పెట్టుకొని దానికి అడ్డంగా టీ ఆకారంలో కర్ర కట్టుకొని దానికి బల్బు అమర్చుకొని దాని కింద బుట్టగిన్న పెట్టి బుట్టగిన్నెలో నీళ్ళు పోసి అందులో కిరోసిన్ వేస్తే ఆ లైట్ వెలుతురుని ఆకర్షించి రక్త పురుగులన్నీ వస్తాయక్క. వచ్చిన రక్త పురుగులన్నీ అందులో పడి చనిపోతాయి. ఈ విధంగా కూడా కొంచెం రక్త పురుగులు నివారించుకోవచ్చు. సాయంత్రం 6-7 సమయంలో లైట్ వేసుకోవాలక్క. ఆ సమయంలోనే ఎక్కువ రెక్కల పురుగులు తిరుగుతాయి. రెక్కల పురుగులు తిరిగి ఆ లైట్ వెలుతురు ఆకర్షించి అందులో వచ్చి వాలి చనిపోతాయి, పడి చనిపోతాయి. కృష్ణాలు ఎంత వేసుకోవాలక్క? కొంచెం వేసుకుంటే చాలుకా.